వెంకీ జానూ గారి కంటే మన జ్ఞాన్షీ పాపకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, అందులో నేను ఒకదాన్ని. అది నేను చెప్పవసరం లేదు, నేను జ్ఞాన్షిక అని పాపే చెప్పుకుంటుంది అనమాట. ఈరోజు తన క్యూట్ క్యూట్ లిటిల్ థింగ్స్ అన్నీ మీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారు. హలో వెంకీ గారు, హలో జానూ గారు. చాలా ఎంగగా కనిపిస్తున్నారు. మళ్ళీ మీకు ఒక ఎంగల్ ఉంది, తన గురించి మీ గురించి మాట్లాడే ముందు ఇద్దరు గురించి సెపరేట్ సెపరేట్గా మాట్లాడుకుందాం. జానూ గారు, ముందు అంటే పెళ్ళి అవ్వక ముందు మీరు ఏం చేసేవాళ్ళు? నేను యాక్చువల్గా ఏవియేషన్లో వర్క్ చేసేదాన్ని, శంషాబాద్లో అండ్ చెన్నైలో కూడా వర్క్ చేసా, ఆ తర్వాత దుబాయ్లో. అంతే, ఇంకా ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఏవియేషన్ కోర్సే డైరెక్ట్గా తీసుకున్నాను, మాస్టర్ ఏవియేషన్ అకాడమీ అని చెప్పి. మన హైదరాబాద్లోనే కోర్స్ చేసే టైంలో, కోర్స్ అయిపోయిన 1 ఇయర్కే నాకు జాబ్ వచ్చేసింది. ఫస్ట్ జాబ్ వచ్చేసి చెన్నైలో, చెన్నై ఎయిర్పోర్ట్లో ఖతార్ ఎయిర్వేస్కి వర్క్ చేస్తాను. మీది ప్రాపర్ ఎక్కడ? కొత్తగూడెం, ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మం భద్రాద్రి డిస్ట్రిక్ట్. ఇప్పుడు మారింది తెలంగాణ. తెలంగాణ, తెలంగాణ, ప్రాపర్ తెలంగాణ. ఓకే, మీరు వెంకీ గారు? నా ప్రాపర్ వచ్చామంటే నెల్లూరు. మాది కూడా ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి. జ్ఞాని ఎందుకు కొడుతున్నావు? తప్పు కదా. నేనైతే ఐటీ కంప్లీట్ చేశాను. ఐటీ తర్వాత నేను అప్రెంటిస్ అనేది మన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, అంటే మన ఇండియా వైస్ రాకెట్ లాంచ్ అవుతుంది కదా, అక్కడే కంప్లీట్ చేసి అక్కడే జాబ్ చేశాను. ఓకే, సో ఇద్దరికి తను చెప్పినట్టు తనకి చిన్న వయసులో జాబ్ వచ్చిందంటే నాకు కూడా ఆ టైంలోనే వచ్చింది. ఆ టైంలోనే వచ్చిందా? డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ దిస్, మీ ఏజ్ ఎంత? తన్నైతే అడగలేను అందుకే. 25 ఇప్పుడు? సూపర్, అసలు 25 ఇయర్స్కి 2 ఇయర్స్ రాబోయే కిడ్ ఒక అమ్మాయి ఉందన్నమాట. ఇప్పుడు మీ ఇద్దరు సపరేట్ సపరేట్, ఆవిడ ఆయనది పూర్తిగా ఆంధ్ర, మీదేమో పూర్తిగా తెలంగాణ, మరి ఇద్దరికి పరిచయం ఎలా? అసలు అది యాక్చువల్గా అప్పుడు టిక్టాక్ జరిగే టైం అది, సో ఇన్స్టాగ్రామ్ టిక్టాక్లో పరిచయం. అప్పుడు 18 ఇయర్స్ ఉంటాయి మీకు? 19 ఇయర్ 20 లేదు, రీసెంట్ ఒక 3 ఇయర్స్ అవుతుంది అంతే. ఓకే, టిక్టాక్ బ్యాన్ అయిపోయి కూడా 21 మేబీ 21 22 ఏజ్ ఉంటుంది. ఓకే, 21 22 మేబీ ఇదంతా 2019 2019లో పరిచయం. ఓకే, 2019లో ఫస్ట్ పరిచయం. ఎలా టిక్టాక్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉండే, ఆ ఫ్రెండ్ ద్వారా పరిచయం. కొన్ని డేస్ ఇట్లా మాట్లాడుకున్న తర్వాత సో అట్లా అట్లా పరిచయం. కామన్ ఫ్రెండ్ ఉండేనా మీకు వేరే అమ్మాయి? కామన్ ఫ్రెండ్. ఓకే, అలా మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారా? అంటే ప్రపోజ్ అంటే నేను డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్ అడిగేసాను, లైక్ మ్యారేజ్ చేసుకున్నాము అని. ఓకే, స్టార్టింగ్ డైరెక్టే మ్యారేజ్ అడిగారు, మాటలు కూడా ఏం లేవా? అలా చెప్పగానే మీ రియాక్షన్ ఏంటండి అప్పుడు? వద్దన్నా, అంటే తెలుసుకుందాం ఫస్ట్, నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు కదా, ఫ్యామిలీస్ వేరు, అంతా వేరు. కొన్ని డేస్ తెలిసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి అని చెప్పి క్యాజువల్గానే ఉండేదాన్ని. తర్వాత ఇంకా ఒకరినొకరి గురించి తెలిసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేశాను. అప్పుడు యాక్సెప్ట్? సేమ్ క్యాస్ట్ ఇద్దరిది? ఇద్దరిది. అది రీసెంట్గా తెలిసింది. క్యాస్ట్ గురించి అసలు ఏ రోజు కూడా మేము ఆలోచించలేదు, మ్యారేజ్ దాకా వచ్చిన తర్వాత తెలిసింది సేమ్ క్యాస్ట్ అని. ఓకే, అట్లా. ఓకే, అప్పటి వరకు తెలియదు. మరి ఇంట్లో ఒప్పించే చేసుకున్నారా పెళ్ళి? ఇంట్లో. ఇది నిజం చెప్పండి. నిజంగా ఒప్పుకున్నారు అంటే, ఇంకా మా పేరెంట్స్ కొంచెం లేట్గా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. అది ఆబ్వియస్ కదా, అబ్బాయిలు చేసుకుంటారు ముందు. అంటే మా పేరెంట్స్ ఏంటంటే కొంచెం సెటిల్డ్ కాదు, చాలా చిన్న ఏజ్, ఇప్పుడు ఎందుకు అని చెప్పి టైం తీసుకోండి అట్లా అన్నారు. బట్ మళ్ళీ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉండదేమో, ఇంకా ఆ ఏజ్లో అట్లా ఉంటుంది మాకు. ఆ ఏజ్ వల్ల ఇంకా ఓకే ఎట్లయినా చేసుకుందాం అన్నట్టుగా అయింది. దాని తర్వాత ఇంకా లాక్డౌన్ టైం, అది ఆ టైంలో, ఆ టైంలో ఇంకా తిను మా ఇంట్లో ఉంది ఇంకా అని చెప్పేసి మా ఫాదర్. లాక్డౌన్లో మీ ఇంట్లో ఎందుకు ఉంది ఆవిడ? ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఇంకా వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళ పేరెంట్స్కి ఓకే అయిపోయింది. లాక్డౌన్ కదా, మ్యారేజ్ కూడా అంత గ్రాండ్గా కాకుండా జస్ట్ ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళ వరకు చేశాను. ఆ తర్వాత ఇంకా మా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. అప్పుడు రిసెప్షన్ ఏమైనా చేసుకున్నారు? మళ్ళీ రిసెప్షన్ ఏం లేదు, బట్ జ్ఞాన్షి బర్త్డే, 21 డేస్కి ఫంక్షన్, ఇవన్నీ చాలా గ్రాండ్గా జరిగినాయి. మామూలుగా అదే బేబీ పుట్టిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది, ఆ 9 మంత్సే చాలా ఇబ్బంది. అంటే పుట్టిన తర్వాత ఇంకా చాలా చాలా ప్రెషర్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, లేబర్ పెయిన్స్ అవి ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అది పెద్ద టాస్క్ యాక్చువల్గా, చాలా చిన్న ఏజ్ నాది. ఆ టైంలో నిజంగానే ఏం అర్థమయ్యేది కాదు, బాడీలో చేంజెస్ వచ్చేవి అంతా అసలు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వద్దనుకున్నాం, ఆ ఏజ్లో వద్దనుకున్నాం, బట్ ఫస్ట్ బేబీని అంటే బేబీని అట్లా తీసేయడం వద్దు, ఇంకా వీళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు తీయొద్దు అని చెప్పి, ఇంకా సరే అని చెప్పి ఉంచుకున్నాను. అసలు అర్థం కాలేదు, అంత కొత్త కొత్త
ఎందుకు అవసరమా అవసరమా అనే మైండ్లోనే ఉండేదాన్ని. బట్ ఎప్పుడైతే ఈ అమ్మాయి కదలడం మూమెంట్స్ అవి స్టార్ట్ అయిందో అంతా ఓకే, ఇంకా ఓకే హ్యాపీ, నాకు నా బేబీ ఉంది అంటే నాలో ఒక ప్రాణం ఉంది, నేను దాన్ని ఎట్లయినా కాపాడుకోవాలి, ఆటోమేటిక్గా మదర్ ఫీలింగ్స్ అనేవి వచ్చేస్తాయి ఆ టైంలో. ఇంకా రావాలే. బట్ లేబర్ పెయిన్స్ మాత్రం అది చాలా టఫ్ టాస్క్. యాక్చువల్గా నాకు న్యాచురల్గా పెయిన్స్ రాలేదు. అది ఆక్సిడోసిన్ సంథింగ్ ఇంజెక్షన్ వేస్తారు పెయిన్స్ రావడానికి. ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చింది కదా నార్మల్ డెలివరీ కోసం, సో ఆ ఇంజెక్షన్ ద్వారా నాకు పెయిన్స్ వచ్చాయి. పెయిన్స్ చాలా నరకం నాది. బట్ ఫైనలీ నా నార్మల్ కాబట్టి బేబీ వచ్చిన తర్వాత నాకు అంత ఏం పెయిన్ ఏం లేదు. ఆమె చూసుకుంటే ఇంకా హ్యాపీ. ఆ బేబీ వచ్చే ప్రాసెస్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది నరకం. ఇంకా పెద్దవాళ్ళు చెప్తారు ఆ టైంకి తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇదంతా రిటర్న్ అసలు ఏది చేసేది కాదు. నేను చెప్పినా మార్నింగ్ టైం పైకి తీసుకెళ్ళి వాకింగ్ కానీ చేయించిన కూడా అస్సలు చేసేది కాదు. ఫుడ్ కూడా తనకి ఇష్టం వచ్చిన తినేస్తా ఉండేది, అనుకుంటా ఉండేవాడిని ఎట్లుంటుందా ఏంటి అని చెప్పేసి. కానీ నేను ఎంత నాచురల్ గా ఉన్నానో అంత నాచురల్ గా గుర్తింది. నార్మల్ డెలివరీ ఈ ఎక్సర్సైజ్ చేసి అవి చేసి చాలా కేర్ తీసుకుంటారు. నేను వాకింగ్ చేసేదాన్ని, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా పని నేను చేసుకునేదాన్ని, అంటే ఎవరిపైన డిపెండ్ లేసి తినేసి తిరగడం, నార్మల్ గా ఉండడం, ఏదో ప్రెగ్నెన్సీ కదా అని సపరేట్ గా అట్లా ఏం రెస్ట్ ఎక్కువ తీసుకోవడం అట్లేం లేదు. జస్ట్ నా నార్మల్ గా ఎట్లుంటానో అట్లానే ఉండదు. వామిటింగ్స్ కానీ అవి కూడా అని ఉన్నాయి. 3 మంత్స్ 4 మంత్స్ ఉన్నాయి, ఆ తర్వాత నార్మల్ అయిపోయింది, అంతేం లేదు. ఓకే, తిను ఫస్ట్ వచ్చి నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన ఆ నిమిషం మీ రియాక్షన్ ఏంటి అసలు? యాక్చువల్గా ఆ టైంలో మేము టెర్రస్ పైన ఉన్నాము, తిను వచ్చి చెప్పింది. ఇంకా నా ఫస్ట్ టైం అర్థం కాలేదు. అంటే ప్రతిరోజు నేను ఏంటంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత ప్రతిరోజు నేను వాష్రూమ్లోకి వెళ్ళి అర్థం చేసుకుని నీకేంటి నీ ఏజ్ ఎంత, నీకు పెళ్ళి అయిపోయింది కదా, స్లీన్ అప్పుడే పెళ్ళి అయిపోయింది అనుకునేటాడు. ఓకే, ఒకసారి చెప్పేసరికి నాకేం అర్థం అవ్వాలి. ఇంకా మా ఇంట్లో కూడా నేను నాకు అంత ధైర్యం కూడా రాలేదు చెప్దామని ఇట్లా, కానీ ఇంకా చెప్పాలి తప్పదు అని చెప్పేసి చెప్పేసాను. ఇంకా మా ఫాదర్ వెంకీ అయితే చాలా హ్యాపీ, వెంకీ చాలా హ్యాపీ ఉండే. ఓకే, అందులో ఆడపిల్లని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీ ఉండే. నేను యాక్చువల్గా ఏంటంటే అబ్బాయి అనుకున్నా, అబ్బాయి ఫిక్స్ అయిపోయినా ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ డాక్టర్స్ కూడా నీ వే ఆఫ్ ఉండడం చూస్తే అబ్బాయి అనుకుంటా అని అట్లా బ్లైండ్ గా ఫిక్స్ చేసేసారు నాకు. తీరా పుట్టంగా చూసే అమ్మాయి ఓకే, బట్ ఎవరైనా ఇంకా ఈయన మాత్రం చాలా హ్యాపీ. చాలా కనెక్షన్ ఉంటుంది. అంటే ప్రతిరోజు నైట్ టైం తన బిల్లికి నేను మసాజ్ చేయడం కానీ ప్రతిరోజు చేసేటోని ఇంటరాక్షన్ ఎక్కువ కదిలేదు. ఇంకా మైండ్ లో కట్టి ఉండే నాకు, కడుపులో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడతామో ఏం చేస్తామో అది రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు కదా, ఇద్దరు అలా మాట్లాడే వాళ్ళ క్యూట్ క్యూట్ అందుకే అంత అంత క్యూట్ గా పుట్టినట్టుంది. వెంకీ ఎక్కువ అంటే ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు ఎక్కువ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాడు, అందుకే నాన్నకే ఎక్కువ కనెక్ట్ అయిపోయింది అమ్మాయి. జనరల్ గా అమ్మాయిలు అంటేనే నాన్న కనెక్ట్ అవుతారు, బట్ ఇంకా వీళ్ళిద్దరు ఎక్కువ. వీడియోస్ కూడా చూసినట్టయితే నాతో అట్లా మాట్లాడింది ఉండదు మా ఇద్దరు, అదేమో కానీ వీళ్ళిద్దరిది మొత్తం. ఓకే, తర్వాత బేబీ పుట్టిన తర్వాత మీ ఇంటికి తీసుకెళ్లారు మీ మమ్మీ వాళ్ళు? తీసుకెళ్ళడం అవి ఫంక్షన్ శ్రీమంతం జరిగింది నాకు. శ్రీమంతం అత్త వాళ్ళ ఇంట్లో జరిగిన తర్వాత ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాను డెలివరీకి. ఓకే, అక్కడే డెలివరీ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇటు వచ్చాను. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ జాబ్ అంటే? మేము రియల్ ఎస్టేట్. ఇద్దరు రియల్ ఎస్టేట్ చేస్తారా అంటే ఫ్లాట్లు అమ్మిస్తారా? నాకేనా అపార్ట్మెంట్స్ ఉంటే నాకేనా ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ ఉంది డెఫినెట్ గా మా ఆఫీస్ లోనే. మీ ఇద్దరే ఓన్ గా ఆఫీస్ పెట్టుకున్నాడు? లేదు లేదు, నేను సుమధుర అది పెద్ద కంపెనీ, ఆ కంపెనీలో చేస్తాం సేల్స్. ఇద్దరు అంటే తినది డిఫరెంట్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ డిఫరెంట్ వేరే ఉంటుంది, తనది సేల్స్ ఆఫీస్ లో ఉంటుంది. ఓకే, అది మేనేజ్మెంట్ ఉంటుంది, తనది సేల్స్. ఓకే, నేను ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకుంది, వెంకీ గారి బయోలో మై వైఫ్ ఇస్ మై లైఫ్ అని రాసుకొని ఉంటారు కదా, అది మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి రాసుకున్నారా? నిజంగా చెప్పాలంటే ఆయన పెట్టిన 1 మంత్ దాకా నాకు తెలీదు, అసలు చూడలే. ఓకే, అంటే అంత ఈయన అకౌంట్ చూస్తే కానీ అంత పట్టించుకోలేదు, బట్ సడన్ గా ఒక రోజు చూసి ఈయన ఇట్లా పెట్టుకున్నాడు నిజంగా అనుకున్నా. నేనేం అంత డీటెయిల్ గా ఏం పెట్టను, బట్ హ్యాపీ అయ్యా, చాలా హ్యాపీ మంచిగా అనిపిస్తుంది. మీరు ఎందుకు పెట్టుకోలేదు మై హస్బెండ్ ఈస్ మై లైఫ్? ఏం అంటే అడగదు కదా, కొటేషన్ బట్ ఉండదు ఇంకీ, ఏదైనా మనసులో ఉండాలి. కొటేషన్స్ చెప్పను, బట్ ఆ లవ్ ఆ ఎఫెక్షన్ నాకు ఉంటది, అది నీకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు మీరు అది తీసేయచ్చు? తీసేయచ్చు, ఉంచాలి, ఉంచు కూడా కాదు, ఉంచు బాగుందంట.
మాట్లాడినా లేదంటే ఒకరు ఎవరు చూస్తున్నా నాకు ఉంటుంది కానీ నేను చెప్పేస్తా అంటే డైరెక్ట్గా చెప్పాను ఆలోచించి అట్లా చెప్పొద్దు నీకు జెలస్ అయ్యే పనులు నేను చేయనని చెప్పాలి అది నాకు జెలస్ అప్పించే పనులు నేను చేయను బట్ ఈయన బాగా చేస్తాను నాట్ ఈటింగ్స్ ఎక్కువ ఇంకా చేస్తున్నారా అంటే ఇంకా బేబీ వచ్చింది కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే ఇంటరాక్షన్ ఎక్కువైందో కొంచెం తగ్గిపోయింది బట్